హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజమహేంద్రి వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఉన్న ఆర్కే టిఫిన్స్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ టిఫిన్స్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, హోటల్ ఆర్కే, ఆర్కే రెసిడెన్సీ, అలాగే ఆర్కే టిఫిన్స్, ఆర్కే గోల్డెన్ టీ, ఇలా మొత్తం బయట వ్యూ అయితే ఆర్కే హోటల్స్ యొక్క టోటల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ ఆర్కే టిఫిన్స్కి ఒక ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే, కేవలం 70 రూపాయలకి మనం ఇక్కడ అన్లిమిటెడ్ టిఫిన్ అనేది పొందొచ్చు. అందులోనూ కూడా మనకి హెల్దీ టిఫిన్ అనేది వీళ్ళు మనకి సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, 10 రకాల ఐటమ్స్, టోటల్గా 10 రకాల ఐటమ్స్ కేవలం 70 రూపాయలకి మాత్రమే. అయితే ఆ 10 రకాల హెల్దీ టిఫిన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిని పొట్టిక్కలు అంటారండి. పనస ఆకుని బుట్టలాగా చేసి అందులో మన ఇడ్లీ పిండి వేసి ఆవిరి మీద ఉడికిస్తారు, దానిని పొట్టిక్క అంటారు దాని పేరు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిట్టి మినపట్టు, ఆవిరి కుడుము, చిట్టి వడ, చిట్టి పెసరట్టు, విటమిన్ ఇడ్లీ, బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ నూక ఉప్మా, అలాగే మొలకల వడ, ఇంకా దిబ్బ రొట్టె. వీటితో పాటు మనకి 6 రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయండి. అవి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, వెజిటేబుల్స్ చట్నీ, శనగపిండి చట్నీ, ఆవకాయ పచ్చడి, కారపొడి, ఇవన్నీ కూడా. అలాగే వీటితో పాటు మినరల్ వాటర్ బాటిల్ కూడా మనకి ఇస్తున్నారు. ఒక మనిషికి సరిపడగా టోటల్ అన్లిమిటెడ్ టిఫిన్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుందండి. చూస్తున్నారు కదా పచ్చళ్ళు, అలాగే ఇవి ఎలా తయారు చేస్తున్నారు అనేది కూడా నేను వీడియో షూట్ చేశాను. కేవలం ప్రజలకి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వాలనే ఒకే ఒక్క సదుద్దేశంతో ఇది స్టార్ట్ చేశారటండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆవిరి కుడుము పొట్టిక్కలు ఎలా తయారు చేస్తున్నారో. ఇది విటమిన్ ఇడ్లీ అండి. విటమిన్ ఇడ్లీ ఇలా ఆవిరి మీద ఉడికిస్తారు. మనకి మిల్లెట్స్తో చేసిన, సిరిధాన్యాలతో చేసిన ఇడ్లీ అండి. ఇదైతే దిబ్బ రొట్టె అండి. మన తాత ముత్తాతల కాలం నాటి వంటకం ఇది. దిబ్బ రొట్టె కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది. ఇప్పుడున్న ఈ కాలంలో దిబ్బ రొట్టె అంటే ఎవరికీ తెలియదు. ఇది స్త్రీలకైతే ఎంతో బలాన్ని ఇస్తుంది, నడుముకి బలాన్నిచ్చే రెసిపీ అండి. ఇది అద్భుతమైన రెసిపీ ఇది. అలాగే ఇక్కడ నిత్యం ఉండి ఇవన్నీ చూసుకుంటున్న మేనేజర్ గారు ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే వినండి, ఈయన అసలు ఈ ఆర్కే హోటల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని మొత్తం హిస్టరీ అంతా కూడా ఆయన మనకి చెప్తారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే ఇక పొట్టిక్క అండి. ఎంత కష్టంతో కూడా మా పనసాగు తెచ్చి పనసాగు పొట్టిక్క, చిట్టి పెసరట్టు, చిట్టి మినపెట్టు, మొలకల వడ, మొలకలు మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ అది రుబ్బి దాని వెనక ఎంత కష్టం అండి. విటమిన్ ఇడ్లీ, విటమిన్ ఇడ్లీలో పడి పదార్థాలు బీట్రూట్ ఇవన్నీ వేసి దాంట్లో క్యారెట్ రాగులు, హెల్దీ ఫుడ్ అనమాట. మీకు ఎక్కడికెళ్ళినా మైసూర్ బజ్జీ ఏ దొరుకుతాయి. ఇక్కడ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ ఫుడ్ సమాజానికి ఇవ్వాలని ఈ ఫౌండర్ గొలుగురు వెంకటరెడ్డి గారు, ఆయన విక్టరీ బ్రదర్స్ అధినేత, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇక రావులపాలెం సిఆర్సి ఓల్డ్ ఏజ్ హోమ్ రూపశిల్పి, ఆయన యాక్టివిటీస్ ఇన్ని కాదు. ఇన్ని వేల మంది మేము బతుకుతున్నామంటే ఈ హోటల్లో ఇటువంటి సర్వీస్ పెట్టి, సర్వీస్ టు హ్యూమానిటీ, సర్వీస్ టు గాడ్, సమాజానికి మనం తక్కువ లాభంతో ఎక్కువ సేవ చేయాలని. ఇవాళ తక్కువ ప్రాఫిట్తో ఎక్కువ, ఇవాళ 70 రూపాయలకి అన్లిమిటెడ్ టిఫిన్ ఇస్తామంటే ఒకసారి ఆ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడా లేదని చెప్పగలనండి. త్రూఅవుట్ ఇండియాలో ఒక వాటర్ బాటిల్ 10 రూపీస్, డిస్పోజల్ ప్లేట్ 5 రూపాయలు, మీకు 55 రూపీస్ మేము టిఫిన్ ఇస్తామంటే ఇవాళ ఎంటైర్ ఇండియాలోనే ఎక్కడ లేదని మేము ఘంటాపథంగా చెప్పగలం. ఇది మీకు మాకు ఎంత ఆనందంగా ఉండండి, మీరు అందరూ కూడా వచ్చి ఎంతో బాగుందండి మీ దగ్గర టిఫిన్ అని చెప్పి మాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తున్నారంటే మాకు ఎంతో ఆనందం. మాకు చెప్పింది ఏంటంటే, మా సారు కస్టమర్ ఈజ్ గాడ్, వచ్చిన కస్టమర్ నవ్వుతూ మాట్లాడండి, ప్రియమైన పలుకు, ప్రేమతో కూడిన చూపు, మధురమైన నవ్వు, దీనికైనా పెట్టుబడి కావాలండి. సర్వీస్ టు హ్యూమానిటీ, సర్వీస్ టు గాడ్, వచ్చిన వాడు నవ్వుతూ మాట్లాడండి, కూర్చోండి, బాగుంది, ఎలా బాగుంది. ఇప్పుడు ఎప్పటిలో ఒక 16 కావాలి దవడేసి వచ్చారు. మా ఇటువంటి వరకు మా నాన్నమ్మగా తయారు చేసేవారు, మళ్ళీ ఇక్కడ తయారు చేస్తున్నారు. ఈ పానకంతో దెబ్బరొట్టు వెళ్ళదే ఇంకా అసలు ఈ చుట్టుపక్కల మేము మానేసి ఎంత బాగుందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరందరూ బాగుందంటేనే అదే మాకు పెద్ద లాభంలో ఉంది.
అతిథి దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, మీరందరూ అతిథులు. మీరు వచ్చి మా వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞత. నమస్కారం. అది బాబా దెబ్బ రోటీ ఒక రొట్టె తయారు కావాలంటే 30 నిమిషాలు పడుతుంది. మేమంటే దెబ్బ రొట్టికి మీరు కంగారు పడకూడదు, కానీ స్లోగా అది సెమీలో పెట్టి 30 నిమిషాలకి తయారవుతుంది. మీకు ఎలా తయారు చేస్తున్నా కూడా చూపిస్తాను. అలాగే పొట్టెక్కలు అండి, పొట్టెక్కలు మాకు ఇప్పుడు నిజంగా పనసాకును పుట్ట తయారు చేసి దాన్ని కుట్టి దాంట్లోనేమో ఇడ్లీ పిండి వేసి ఉడికించడం ఎంత కష్టంగా కూడుకున్న పని అండి. ఆవిరికూడలో దాంట్లో నెయ్యి వేసి దాంట్లో క్యారెట్ వేసి చూడండి, డిఫరెంట్ ఫుడ్. మీకు ఎక్కడికైనా మసాలా వల్ల ఉంటే మొలకలు కూడా అన్నీ కూడా మొలకలు వచ్చిన తర్వాత, పెసల మొలకలు వచ్చిన తర్వాత, శనగల మొలకలు వచ్చిన తర్వాత, బొబ్బర్ల మొలకలు వచ్చిన తర్వాత అవన్నీ రుబ్బి మనకి పూర్వం ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ అయి పెరిగిపోతున్న రోజుల్లో అతి సామాన్యుడు కూడా మధురమైన పదార్థం పెట్టాలనే కోరిక మా గొలుగురు వెంకటరెడ్డి గారిది. మా బాగుండరు ధరల విషయంలో కూడా బాగుంది, అదేవిధంగా ఆరోగ్య విషయంలో ధరలు కూడా. ఇప్పుడు ఈవేళ సమాజానికి ఏదో సేవ చేయాలి, మానవ సేవే మాధవ సేవ, దైగల హృదయమే దైవ మంత్రం. ఇది ప్రాఫిట్ తో చేసే పని కాదండి, ఎవరో చేయలేని పని చేయాలని ఆయన సంకల్పం అండి. అందరూ అన్ని చేస్తున్నారండి, ఈవేళ మాకు ఇంత క్లిక్ అవ్వడానికి కాదు. ఈ పెరుగుతున్న ధరల దృష్ట్యా మరి మీరు ఏమైనా ధరలు పెంచడానికి ధరలు ఎట్టి పరిస్థితుల్లోనే పెంచాం. మేము తక్కువ ప్రాఫిట్ తో ఎక్కువ బిజినెస్ చేయాలి. ఈవేళ యూట్యూబ్ లో చూసి ఎక్కడెక్కడి నుంచో అన్నోన్ పర్సన్స్ అంటే బెంగళూరు నుంచి వచ్చామండి, మన కేరళ నుంచి కూడా వచ్చారు. యూట్యూబ్ లో చూసి ఇంకా ఇక్కడ మాకు పదార్థాలు దొరకకపోతే మా లాడ్జ్లో రాత్రి ఉండి మన్నాడు పొద్దున్న తిని వెళ్ళి కూడా ఉన్నారు. కేవలం దీనికోసం కేవలం మా ఫుడ్ రుచి చూసిన తర్వాత ఇప్పుడు చూడండి రామదాస్ అన్నట్టు ఎంతో రుచి అలాగా మా హోటల్కి వచ్చినట్టు ఒకసారి తిన్నవాళ్ళు ఖచ్చితంగా ఇంకో 10 మంది చెప్తున్నారండి. మా పబ్లిసిటీ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ, టాప్ పబ్లిసిటీ. ఇది ఎవరికి చెప్పక్కర్లేదు కదా, మీరు ఈవేళ తిన్నారు బాగుందన్నారు, మీరు ఇంకొకరు చెప్తారు మీ నైబర్స్కి. మంచి విషయాన్ని 10 మందికి పంచాలి కదండి, బలికే బంగారం కదండి. సో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ ఆర్కే టిఫిన్స్ యొక్క ప్రత్యేకత ఏంటనేది. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయండి, తప్పకుండా అందరూ ఈ పరిసర ప్రాంతాల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే తప్పకుండా ఈ ఆర్కే టిఫిన్స్ని విజిట్ చేయండి, టేస్ట్ తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.